స్వయం సిద్ధంగా ఎదగక చేతిలో డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పేసి ఎవరో ఒకళ్ళ మీద ఆధారపడితే వచ్చే సమస్య ఇప్పుడు ఫేస్ చేస్తున్నాయి వరల్డ్ కంట్రీస్. వాస్తవంగా చైనా మీద ఆధారపడ్డాయి తయారీ రంగానికి. డబ్బులు అక్కడికి ఇక్కడ ఉన్న పారిశ్రామికవేత్తలు చైనా వెళ్తారు, అక్కడ వస్తువులు ఉత్పత్తి చేసుకుంటారు, డబ్బులు ఇక్కడికి వస్తుంటాయి, పన్నులు హ్యాపీ సెట్ అయిపోయారు. అలాగే కరెంట్ ఏమో వాళ్ళు ఉత్పత్తి చేస్తారు, ఏది ఉక్రెయిన్ వాడు వాడికి డబ్బులు ఇస్తారు, అంటే ఉక్రెయిన్తో పాటు కొన్ని దేశాలు ఉత్పత్తి చేస్తుంటే వాళ్ళకి డబ్బులు ఇస్తారు, తీసుకుంటుంటారు, పబ్లిక్ నుంచి వసూలు చేస్తారు, అయిపోతుంటుంది. అంటే ఒక రకంగా మధ్య అనుసంధానకర్తలుగా పనిచేసిన యూరప్ దేశాలు ఇప్పుడు అదే ఏకమేకై కూర్చుంది. రష్యా వాడు పెట్రోల్ డీజిల్ గ్యాస్ చేస్తుంటే వాడికి డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాం కదా మనం, చైనా నుండి డబ్బులు వస్తాయి వీటి దగ్గరికి ఇచ్చి కొనుక్కుంటున్నాం కాబట్టి మనకే ఎందులే అని దర్జాగా తిరిగారు. ఇప్పుడు అక్కడ వార్ బిగిన్ అయ్యాక అట్నుంచి ఆ సప్లై సాగి గిలగిల్లాడుతున్నారు. కరోనా సందర్భం తర్వాత ఇక్కడున్న ఫ్యాక్టరీల నుంచి పనిచేయక అక్కడి నుంచి డబ్బులు ఆగిపోయి సంక్షోభంలో పడుతున్నారు. దీంతో బ్యాంకులు దివాళా తీస్తున్నటువంటి పరిస్థితి, ఆర్థిక సంక్షోభాలు వస్తున్న పరిస్థితి. దీనికి తోడు ఇప్పుడు తాజాగా కొన్ని ఇప్పటికే ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఆహారపు కొరత ఏర్పడింది. దానికి తోడుగా కరెంటు కొరతలు, మొన్ననే చెప్పుకున్నాం కదా బ్రిటన్ 3 గంటల పాటు కరెంటు కొరతలు ప్రకటించింది అన్నటువంటిది. అవే కాకుండా ఇప్పుడు దాదాపుగా 7 దేశాల్లో 12 గంటల కొరతలకు వచ్చింది. ఎందుకయ్యా అంటే ఉక్రెయిన్ నుంచి ఆ పొరుగునున్నటువంటి యూరప్ దేశాలు కరెంటు తీసుకుంటున్నాయి. ఉక్రెయిన్లో ఉన్నటువంటి పవర్ ప్లాంట్లు జపోరిజియా అణు విద్యుత్ కర్మాగారంతో పాటుగా 3 అణు విద్యుత్ కర్మాగారాల నుండి కరెంటు సప్లై జరుగుతున్నది యూరప్ దేశాలకి. తాజాగా పుతిన్ ఎప్పుడైతే తన దేశానికి సంబంధించినటువంటి లింక్డ్ వంతెన్ని కూల్చారో ఉక్రెయిన్ వాళ్ళు, దానికి కడుపు మండినటువంటి పుతిన్ ఘాటి అటాక్ చేశాడు. దాని ఇంపాక్ట్ ఏంటయ్యా అంటే పర్టికులర్గా యూరప్ దేశాలకి సప్లై వెళ్ళేటువంటి కరెంటు వాటినన్నిటిని కూడా కూల్చి పడేశారు. దాంతో ఇప్పుడు జపోరిజియా ప్రాంతంలో ఉన్నటువంటి దగ్గర నుంచి ఇది పోయింది, కరెంటు పోయింది, సంక్షోభం ఎదురవుతున్నాయి. ఏ డే ఆఫ్టర్ పౌండింగ్ యుక్రేనియన్ సిటీస్ విత్ ఓవర్ 80 మిసైల్స్ రష్యన్ ట్రూప్స్ హ్యావ్ ఎట్ అగైన్ లాంచ్డ్ మాస్ స్ట్రైక్స్ టార్గెటింగ్ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ద కంట్రీ. ద లేటెస్ట్ రౌండ్ ఆఫ్ మిస్సైల్ స్ట్రైక్స్ వర్ ఎయిమ్డ్ మెయిన్లీ ఎట్ వెస్ట్రన్ ఉక్రెయిన్. అక్కడి నుంచి కరెంటు సప్లైస్ ఆపేటప్పుడు గిలగిలలాడటం అన్నటువంటిది వీళ్ళవంతైంది.